అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ శత్రువులు మిమ్మల్ని ఆర్థికంగా నష్టం చేయాలని చూపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి. దాని వలన అది మరింత దిగజారవచ్చు. అనవసర ఖర్చులు పెట్టడము తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈ రోజు మీకు ఈ విషయము బాగా అర్థమవుతుంది. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చు, కానీ మీ పరిశ్రమ పైనే అంత ఆధారపడి ఉంటుంది. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయము కాదు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి శుభవార్తలు అందగలవు. గ్రహరీత్యా పదవి ఉన్నతి కలిగే అవకాశాలున్నాయి. మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చి పెట్టవచ్చు. ప్రేమలు ఫలిస్తాయి, చిట్ ఫండ్లు బ్యాంకింగ్ లావాదేవీలు లాభిస్తాయి, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బోధన ఆడిటింగ్ గార్మెంట్స్ రంగాల వారికి ప్రోత్సాహకరము. సంతతి విషయంలో సంకల్పం ఫలిస్తుంది. మహాశివుని ఆరాధన మంచిది. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి. దాని వలన అది మరింత దిగజారవచ్చు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది, లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. ఈ రోజు బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఈ రాశి వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే పనిలో పూర్తిగా సంతోషంగా ఉంటారు, సంతోషంగా గడుపుతారు. మీరు నేడు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. లక్కీ సంఖ్య 100, లక్కీ కలర్ ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.